సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది ధరణి రాకముందు ధరణి వచ్చిన తర్వాత ధరణి రాకముందు ఉన్న ఏమిటి ధరణి వచ్చినాక వచ్చిన సమస్యలు ఏమిటి విచిత్రం వంద రకాలకు పైబడిన సమస్యలు ఉన్నాయనేది భూని పిల్లలు చెప్తున్నమాట ఈ వంద రకాల సమస్యలకు ఎట్లా పరిష్కారం చూపించాలి అనేది ఒకటి రెండోది భూరికార్డుల నిర్వహణ సరిగా ఉన్నదా లేదా ఇవన్నీ డిజిటల్ డిజిటలైజేషను డిజిటల్ సర్వే చేయడం అనే అంశం ఒకటి ఉన్నది వీటిలలో గతంలో జరిగిన కొన్ని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వము భూములకు సంబంధించిన వాటిలో అది సర్వే చేయాలని భావిస్తున్నది ఈ డిజిటల్ సర్వే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత ప్రయత్నం జరిగింది రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా గ్రామీణ జిల్లాలో భూముల సర్వే చేయడం ఈ డిజిటల్ సర్వే చేయడము భూ రికార్డులను రెండింటిని పోల్చువడము ఈ ఈ పోల్చినప్పుడు వచ్చే సమస్యలు ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ అంతరాలు ఉన్నాయి వాస్తవంగా మోక మీద ఉన్నదెవరు రికార్డులో ఉన్నదెవరు ఈ సమస్యలు గుర్తించాలి వా ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ పద్దెనిమిది లక్షలకు పైగా అపరిష్కృతంగా భూ సమస్యలు ఉన్నవి ఇవి ఈ పద్దెనిమిది లక్షల సమస్యలను పరిష్కారం చూపాలంటే ఏమిటి మార్గం సాదా బైనామాలకు సంబంధించింది మ్యూటేషన్కు సంబంధించింది డిజిటల్ సంతకాలకు సంబంధించింది పోడు భూములకు సంబంధించింది బంజరు భూములకు సంబంధించింది లావాని పట్టా భూములకు సంబంధించింది ఇట్లా చాలా రకాల భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు పరిష్కారము ప్రభుత్వం సమగ్ర భూ సర్వే నిర్వహించాలని దీనిపైన విధి విధానాలు రూపొందించాలని ఎన్ని రోజులు దీన్ని తయారు చేయగలము దీని ఆధారంగా ధరణి ఉండాలనా లేదా ఇత్యాది విషయాలు కూడా ముడిపడి ఉన్నాయి ప్రభుత్వము ఇతర రాష్ట్రాలలో భూ సర్వేకి సంబంధించి శాస్త్రీయ బద్ధంగా జరిగిన అధ్యయనం ఎక్కడున్నది రికార్డుల నిర్వహణ ఎక్కడున్నదో అధ్యయనం కూడా చేస్తున్నది మధ్యప్రదేశ్లో భూలేక్ వాళ్ళు నిర్వహిస్తున్నారు డిజిటల్లో జరుగుతున్న నిర్వహణ అది ఈ నిర్వహణ ఎట్లా ఉన్నది అనే విషయం కూడా మన అధికార యంత్రాంగం అక్కడికి వెళ్ళి అధ్యయనం చేసి వచ్చింది తర్వాత గత ప్రభుత్వం కూడా డిజిటల్ సర్వేకు ఆదేశించింది గ్రామీణ జిల్లాలో ఆ ప్రయత్నం జరిగింది ఆ తర్వాత అది ఆగిపోయింది ఇప్పుడు ఈ మొత్తంగానే దీనిపైన తెలంగాణ ప్రభుత్వము రెవెన్యూ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు దీనిపైన ఒక సమావేశం కూడా జరిగింది భూ నిపుణులతోనూ రెవెన్యూ అధికార యంత్రాంగంతోనూ జరిగిన సమావేశంలో చాలా రకాల అంశాలు ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి ఈ ప్రభుత్వం దృష్టికి వచ్చిన విషయాలు ఆధారంగా చేసుకొని మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రంగా భూ సర్వే నిర్వహించాలి రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి ఈ ప్రైవేటు వారికి ధరణి పోటల్ నిర్వహణ బాధ్యతలు అనేది ఉన్నది కాబట్టి ఈ నిర్వహణ ప్రైవేటు వారి చేతిలో ఉంటే కనుక జరిగిందేమిటి మీడియాలో వచ్చిన కథనాలు చెప్తున్నాయి ధరణిలో చాలా గందరగోళం జరిగిందని చివరి రోజుల్లో భూముల రిజిస్ట్రేషన్లు వెనుమంటనే జరిగిపోయినాయని ఇట్లా చాలా రకాల కథనాలు వస్తున్నాయి సరే అందులో నిజానిజాలు ఏమిటో చూడాలి కానీ ఇప్పటికైతే వీటిపైన జరుగుతున్న చర్చ ఇది అందుకోసమని భూములు వివిధ రకాల కారణాల వలన రిజిస్ట్రేషన్ లాగిపోయిన భూములు వివిధ రకాల కారణాల వలన ఎవరైతే హక్కుదారులు ఉన్నారో హక్కుదారులకు ఈ ధరను నిరాకరిస్తున్న కారణంగా అవి బ్లాక్ లిస్ట్లో ఉన్న కారణంగా నిషేధిత భూముల జాబితాలో ఉన్న కారణంగా లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి ఎప్పుడో భూమి అమ్మిపోయినవారు వారు ఎక్కడో అమెరికాలోనూ హైదరాబాద్లోనూ ఉంటారు ఊళ్ళో భూమి ఉంటుంది వాళ్ళు సాగు చేస్తుంటారు వాళ్ళకు బంధు రావడం లేదు వారికి తరాలుగా సాగు చేసుకుంటున్నా సరే ఈ భూమి మీది కాదని ధరని చెప్తున్నది ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి బహుశా మరి ఈ తరహా సమస్యలను గత ప్రభుత్వం రెవెన్యూ అది యంత్రాంగం ఎందుకు పట్టించుకోలేదు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కూడా ధరల్లో ఉన్న సమస్యలు ఒక ప్రధానమైన కారణంగా నిలబడింది కాబట్టి ఈ విషయాలను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రధానంగా రెవెన్యూ శాఖ భూములకు సంబంధించిన సమగ్ర సర్వేను చేయబోతున్నది దీనిపైన బహుశా అతి కొద్ది రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది భూ భూములకు సంబంధించి మొత్తము గ్రామస్థాయి నుంచి హైదరాబాదు వరకు ఖాళీ జాగాల వరకు ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు రియల్ ఎస్టేట్ కింద వెళ్ళిపోయిన భూములు దీని వలన మూడు ప్రయోజనాలు జరుగుతాయి నెంబర్ వన్ ధరణిలో మన రైతుబంధు ఎవరికి ఇవ్వాలి ఏమిటి అనే విషయంలో స్పష్టత వస్తుంది రెండోది దీని కారణంగా నిధులు మిగిలితే దాన్ని వేరే పథకాలకు మళ్లించవచ్చు మూడోది మూడు నాలుగు రకాల రిజిస్ట్రేషన్లు డబల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు చేయడము రకరకాల ఇబ్బందులు రియల్ ఎస్టేట్లో జరుగుతున్నాయి వీటిని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది మూడోది తరాలుగా సాగు చేర్చుకుంటున్న వారికి హక్కు లభించే అవకాశం ఉన్నది కాబట్టి ఇట్లాంటి చాలా విషయాలు కూడా దీని చుట్టూ ముడిపడి ఉన్నాయి ఇవి నేను చెప్పినవి ప్రధానమైనవి వీటితో పాటు దీనికి పరోక్షంగా కూడా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి మరికొద్ది రోజుల్లో భూముల సమగ్ర సర్వేకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉన్నది ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో పక్కా నిర్ణయంతోని వీటిని చేయాలని గట్టి పట్టుదలతో భూ సర్వే సమగ్రంగా చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు మనకు అర్థమవుతున్నది ఆ రెవెన్యూ శాఖ ఆ శాఖ మంత్రి చేస్తున్న రివ్యూలను బట్టి వారి మాటలను బట్టి